नमस्ते प्रजा समस्या परिष्कार वाहिनी सिटी न्यूज़ बुलेटिन की स्वागत सिटी चैनल प्रेक्षक राखी पौर्णमी शुभाकांक्षलु मुंदुगा बुलेटिन लोनी हेडलाइंस राखी पौर्णमी संदर्भंगा कोक्किराडा रघुपतिराव ट्रस्ट आध्वर्यंलो प्रारंभम कानुन्न चीरल पंपिणी ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తామంటూ కాంగ్రెస్ డిసిసి అధ్యక్షురాలు సురేఖ వెల్లడి. రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో నూతన కమిషనర్ నియమిస్తున్నట్లు ప్రకటించిన ఆర్డిబా వడల రాములు ప్రతి ఒక్కరూ ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలంటూ పిలుపు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసి ప్రజలకు పూర్తి న్యాయం చేకూర్చేది కాంగ్రెస్ పార్టీ అని మంచిర్యాల డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. గురువారం మంచిర్యాల పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీ చేస్తున్నట్లుగా ఈ సంవత్సరం కూడా రాఖీ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు ఈ రోజు నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా 100,000 చీరల పంపిణీ చేయడం ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ముందుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 హామీలలో 4 హామీలను 100 రోజులలోనే అమలు చేసి మన రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, దళితులకు ఇచ్చిన 3 ఎకరాల భూమి, ఇంటికొక ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, త్రాగునీరు, సాగునీరు లాంటివి ఇప్పటి వరకు ప్రజలకు ఏమాత్రం అందుబాటులోకి రాలేదని విమర్శించారు. హామీలను మర్చిపోవడం బిఆర్ఎస్ పార్టీకి అలవాటే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అలాంటిది కాదని, ఈసారి ఎన్నికలలో రాష్ట్రంలో గెలిపిస్తే రైతు బంధు 12,000, కరువు రైతులకు ఆర్థిక సహాయం, 2,00,000 రుణమాఫీ లాంటివి అమలు చేస్తామని, ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తుమ్ముల నరేష్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజిద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ మహిళా అధ్యక్షురాలు హేమలత, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రతి సంవత్సరంలాగే బతుకమ్మ పండుగ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గంలోని ఆడపడుచుల అందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం ఒక ఆడపడుచులుగా ప్రేమసాగర్రావు గారికి అక్క చెల్లెళ్ళుగా భావించి వాళ్ళందరికీ పసుపు మా పొత్తుతో సహా చీర అనేది శాంతంగా ఇస్తున్నాం. ఈ సంవత్సరం కూడా 1,00,000 చీరలు మంచిర్యాల నియోజకవర్గంలోని ఆడపడుచుల అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ కొంతమంది మహిళల్ని మన ఇంటికి పిలిచి ఇక్కడ వాళ్ళకి బొట్టు పెట్టి చీర ఇవ్వడం అనేది జరిగింది. రేపటి నుండి దండపల్లి మండలం తాళ్ళపేట నుండి చీరల పంపిణీ కార్యక్రమం అనేది మొదలు పెడతాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా ఎలక్షన్ సందర్భంగా కానీ ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక హామీ ఇస్తే దాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటుంది. మన ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత 100 రోజుల లోపలనే అక్కడ ఎలక్షన్ సందర్భంగా 5 హామీలతోని ఒక గ్యారంటీ కార్డ్ అనేది ఓటర్లకు ఇవ్వడం జరిగింది. అయితే ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత 100 రోజుల లోపలనే అందులో 4 గ్యారంటీలు ఇప్పటికే అమలు చేయడం జరిగింది. అందులో ఒకటి శక్తి అనే పేరుతోని మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం అనేది కర్ణాటక ప్రభుత్వం కల్పించింది. అలాగే అన్నభాగ్య అనే పేరుతోని 5 కిలోల బియ్యం ఉచితంగా ప్రతి బీపీఎల్ కుటుంబానికి అందించడం జరుగుతుంది. అలాగే 200 యూనిట్ల వరకు విద్యుత్తు కూడా ప్రతి ఒక్క కుటుంబానికి బీపీఎల్ కుటుంబానికి ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఇంకొకటి 4వ హామీ నిన్న మొదలుపెట్టడం జరిగింది రాహుల్ గాంధీ గారు. గృహలక్ష్మి పేరుతోని కర్ణాటకలో ఉన్న మహిళలందరికీ, కుటుంబ పెద్దలైన మహిళలందరికీ 1,35,00,000 మందికి 2,000 రూపాయల చొప్పున పెన్షన్ అనేది అందజేయడం జరుగుతుంది ప్రతి నెల. అలాగే 5వ గ్యారంటీ ఏదైతే ఉందో నిరుద్యోగ వృత్తి, అది డిసెంబర్ జనవరి వరకు పూర్తిగా పంపిణీ కార్యక్రమం అనేది మొదలవుతుంది.
ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఒక ఎన్నికల సందర్భంగా వాగ్దానం ఇచ్చినప్పుడు ఇప్పటివరకు తప్పకుండా అది నిలబెట్టుకుంటుంది. ఇప్పుడు రాజస్థాన్ లో 500కే గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తున్నాం. అలాగే హిమాచల్ ప్రదేశ్ లో కూడా మహిళలందరికీ కూడా 1500 పెన్షన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పుడు అంతకముందు కూడా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉచిత విద్యుత్ పంపిణీ మీద రాజశేఖర్ రెడ్డి గారు మొట్టమొదటి సంతకం అనేది పెట్టడం జరిగింది. అలాగే రైతులకు 100 రూపాయల రుణమాఫీ చేయడం అనేది దేశవ్యాప్తంగా యూపీఏ గవర్నమెంట్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఈ రోజు అంటే ప్రభుత్వాలు ఎట్లున్నాయి అంటే కేంద్రంలో గాని మన రాష్ట్రంలో గాని చూస్తే వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడం లేదు. కేవలం ఎలక్షన్స్ సందర్భంగా ఏవో ఒక హామీలు ఇవ్వడం, ప్రజల్ని మోసపుచ్చడం, ఓట్లు ఎంచుకోవడం, ఎలక్షన్స్ తర్వాత ఆ హామీలని మర్చిపోవడం అనేది చేస్తున్నారు. మన దగ్గర కేసీఆర్ గారిని చూస్తే మొట్టమొదట 15 కింద ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందో అప్పుడు ఇంటికో ఉద్యోగం ఇస్తా, ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, దళిత గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తాను అని చెప్పేసి నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇస్తేనే నేను ఓట్లు అడుగుతాను, ఇట్లాంటి నినాదాలతోని 1 కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తా, ఇట్లాంటి నినాదాలతోని ఆయన అధికారంలోకి వచ్చింది. అయితే ఎవరికి కూడా మన జిల్లాలో అయితే ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఎవరికి ఇవ్వలేదు. అట్లనే దళితులకు 3 ఎకరాల భూమి అనేది కూడా అతి తక్కువ అసలు దాదాపు ఇవ్వలేదు. ఇంకొకటి ఇంటికో ఉద్యోగం అన్నాడు, అది కూడా బట్టి నీటి మూట అయింది, ఆ పని కూడా చేయలేదు. ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు గ్రూప్స్ అని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం. అలాగే నీళ్లు అన్నాడు, మిషన్ భగీరథలో చాలా భారీ అవినీతి జరిగింది. 44,000 కోట్ల రూపాయలు తెలంగాణ వ్యాప్తంగా మిషన్ భగీరథ మీద ఖర్చు పెట్టి, అంటే ప్రతి వ్యక్తికి ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టి చాలా చోట్ల మనం చూస్తున్నాము రోడ్లు తవ్వి పైపులు వేసింది, కానీ ఎక్కడైతే నీళ్ళు ఇస్తలేరు. అట్లనే మనకు పక్కన ఎల్లంపల్లి ఉంది, మనకు తాగునీటికి తీవ్రంగా ఇబ్బంది ఉంది, మంచినీళ్ళు అయితే ఇస్తలేరు. మన నీళ్ళని మాత్రం సిద్దిపేటకి, గజ్వేల్కి, మిగతా సిరిసిల్లకి అక్కడ అన్ని హైదరాబాద్కి అంతా తీసుకొని పోతూ ఉన్నారు. నిరుద్యోగం అనేది ఇవాళ దేశవ్యాప్తంగా చూసినా కూడా, రాష్ట్ర వ్యాప్తంగా చూసినా కూడా ఎప్పుడు లేనంత తీవ్ర స్థాయిలో ఉంది. మరి చదువుకున్న యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎన్నింటికి కల్పిస్తలేరు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కట్టినరు మన మంచిర్యాల జిల్లాకి, అది కన్నీళ్ళనే మిగిల్చింది. ప్రతిసారి మనం వరదలతోని తీవ్రంగా నష్టపోతున్నాం, కనీసం రూపాయి నష్టపరిహారం కూడా మన మంచిర్యాలకి ఇవ్వట్లేదు. అంటే ఇన్ని రకాలుగా వీళ్ళు, అంటే కేవలం వీళ్ళు ఏం చేస్తున్నారంటే దోపిడీ మాత్రమే చేస్తున్నారు, అవినీతి మాత్రమే పెరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్ని రకాలుగా ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళు వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు, కానీ సామాన్య ప్రజలకి వీళ్ళు పని చేద్దాము అని చెప్పే ఆలోచన కూడా కేసీఆర్కి లేదు, ఆ చిత్తశుద్ధి లేదు. ప్రజల సంక్షేమం అన్నది ఆయన మర్చిపోయాడు. ఎలక్షన్లు వచ్చినాయంటే ఇక మళ్ళీ ఇప్పుడు బీసీ బంద్, మైనార్టీ బంద్ అని మొదలుపెట్టారు. ఎలక్షన్లు అయినాక అన్ని బంద్ అవుతాయి. ఆ తర్వాత గృహలక్ష్మి అని చెప్పేసి ఒకటి మొత్తం అప్లికేషన్స్ తీసుకున్నారు, అవన్నీ ఎక్కడో సంచులలో గోతాములలో నింపేసి పెట్టింది. అంటే కేవలం ఎలక్షన్ల ముందు హామీలు ఇవ్వడం, ఎలక్షన్ అయినాక మర్చిపోవడం, ఇది వాళ్ళ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక హామీ ఇస్తే దాన్ని తప్పకుండా ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒకటేసారి చేయడం జరుగుతుంది. అలాగే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. జాబ్ కార్డ్ ఉన్న వాళ్ళకి ఉపాధి హామీ పథకం అదో సోనియమ్మ పెట్టింది, దాని ఉపాధి హామీ రైతు కూలీలకు కూడా నెలకు 1000 రూపాయలు చెప్పిన సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్లకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. అలాగే కౌలు రైతులకు కూడా ఇవాళ సహాయం అందట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌలు రైతులకు సహాయం అనేది ఇస్తారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మంచిర్యాల నియోజకవర్గ ఎన్నికల అధికారిగా నూతనంగా నియమితులైన ఆర్డీఓ వడాల రాములు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రస్తుతం నూతన ఓటర్ల జాబితాలు తయారు సవరణ జరుగుతుందని అన్నారు. మన నియోజకవర్గంలో 18-19 వయసు గల ఓటర్లు తక్కువ శాతం ఉన్నారని, ఈ వయసు గల ఓటర్లను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదివరకే నూతన ఓటర్లుగా నమోదు చేసుకున్న 1500 దరఖాస్తులు వచ్చాయని, సెప్టెంబర్ 2వ తేదీన 3వ తేదీలలో బీఎల్ఓలు వారి పోలింగ్ బూతులలో నూతన ఓటర్ల దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు.
ఓటు వయసు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఓటర్ల బాధ్యత ఎంతో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఓటర్ జాబితా ఏదైతే తయారు చేస్తుందో దానికి సంబంధించినటువంటి పనిలో ఉన్నాము. ఇప్పటికి కూడా అర్హులైనటువంటి ఓటర్లు నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంది. మా బిఎల్ఓలు మొదటి విడతగా 26-26 తేదీలలో వాళ్ళు వారికి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లు అందుబాటులో ఉండి ఫామ్ 6-8 ఆబ్జెక్షన్స్ ఉన్నట్లయితే 7 రూపంలో కూడా తీసుకున్నారు. దాదాపు మాకు 1500 వరకు కూడా వచ్చినాయి. అట్లాగే ఇప్పుడు 2వ విడతలో భాగంగా సెప్టెంబర్ 2వ తేదీ 3వ తేదీలలో కూడా వారి సంబంధిత 5 మండలాలలో మాకు దాదాపు 287 పోలింగ్ స్టేషన్లు ఉన్నవి. ఆ ప్రతి పోలింగ్ స్టేషన్లో మా బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. కాబట్టి మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి కొత్త ఓటర్కు నమోదు చేసుకున్నటువంటి యువత యువకులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వాళ్ళ యొక్క ఫామ్ 6ని మా బిఎల్ఓలకు ఇచ్చేసి తమ ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. రెండవ విషయం ఏంటంటే, మనకు 18-19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ ఓటర్లు ఎవరైతే ఉన్నారో మంచిర్యాల నియోజకవర్గంలో కావలసినంత మంది కంటే తక్కువగా ఉన్నారు పర్సెంటేజ్ మిగతా నియోజకవర్గాలతో పోల్చితే. ఇది రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రధాన ఎన్నికల అధికారి గారు గుర్తించినటువంటి ఒక మన నియోజకవర్గ పరంగా మన సవరించుకోవాల్సినటువంటి అంశము. కాబట్టి ఈ సందర్భంగా నేను మన మంచిర్యాల కుటుంబాలను కోరేదంటే, మన కుటుంబాలలో ఎవరైనా కొత్త ఓటర్లు ఉన్నట్లయితే నమోదు చేసుకొని రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో వాళ్ళు భాగస్వామ్యేందుకు మీరు కృషి చేయాల్సిందిగా, మాకు సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. రెండవది ఏంటంటే, ఏమైనా డిలీషన్స్ ఉన్నట్లయితే కూడా మరణించిన వాళ్ళు ఉండొచ్చు, లేకుంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి షిఫ్ట్ అయినటువంటి వాళ్ళు ఉండొచ్చు, లేకుంటే మీ యొక్క ఓటర్ జాబితాలో మీ ఎపిక్ కార్డులో పేర్లు ఏమైనా తప్పులు ఉండొచ్చు, కరెక్షన్స్ ఉండొచ్చు. లేనట్లయితే పీడబ్ల్యూడీస్ అంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీ, అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు ఓటర్లు, వాళ్ళని ఫామ్ 8లో మార్కింగ్ చేస్తాను. అలాంటిది కూడా చేసుకున్నటువంటి వెసులుబాటు ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ సందర్భంగా చేసుకోవాలని కోరుతున్నాను. రెండవ అంశం ఏంటంటే, మనము ఓటు తీసుకున్న తర్వాత వచ్చే ఎన్నికలలో పాల్గొనడం కూడా అంతే ముఖ్యము. ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల చూసినట్లయితే అర్బన్ ఉన్నటువంటి అంటే పట్టణీకరణ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఓటర్లు వచ్చి ఓటు వేసుకునేటువంటి పర్సంటేజ్ తక్కువగా ఉంది. మనది కూడా జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి, పట్టణ ప్రాంతం కాబట్టి పర్సంటేజ్ పెంచడానికి మీరందరూ కూడా సహకరించాలి. ప్రజాస్వామ్యం ఎప్పుడు విజయవంతం అవుతుందంటే, మనమందరం ఎన్నికల్లో పాల్గొని మనకు పనిచేసేటువంటి ఒక మంచి అభ్యర్థిని ఎంచుకొని మన వాళ్ళ చేత అభివృద్ధి పనులు చేయించుకున్నప్పుడే మనము మన ప్రజలందరూ సుఖంగా ఉంటారు. కాబట్టి అభివృద్ధిలో మనం కూడా భాగస్వామ్యం అవుతాం. కాబట్టి మీరందరూ ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ గిరిజన యువ సంఘం ఆధ్వర్యంలో గురువారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ గిరిజన యువ సంఘం నాయకులు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న మార్స్కోల సరస్వతిలకు ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. నిన్న కాక మొన్న వచ్చిన శ్యామ్ నాయకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని అన్నారు. కార్యకర్తలు ఎవరూ పార్టీ కోసం పనిచేయరని, పార్టీ ఉన్నత నాయకులు దీనిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్రం పవన్ కుమార్, మార్స్కోల విశ్వనాథ్, ధ్రువ దత్తు, కనుక అశోక్, కడప కాశీరామ్, కడప శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మేము ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం యూత్ కాంగ్రెస్ నుండి ఏమన్నగా డిమాండ్ చేస్తూ, సీనియర్ నాయకులైన మార్స్కోల సరస్వతి గారికి టికెట్ ఇవ్వాలని కోరుతూ, నిన్న మొన్న వచ్చిన అజ్మీరా శ్యామ్ నాయక్ గారికి టికెట్ ఇవ్వద్దని తెలుపుతూ, మా ఆదివాసీ సంఘాల నుండి మద్దతు ఉండదు, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి కూడా మద్దతు ఉండదు, అలాగే అజ్మీరా శ్యామ్ నాయక్ గెలవరని తెలియజేస్తున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాఖీ పౌర్ణమి సందర్భంగా కొక్కిరాడ రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న చీరల పంపిణీ, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తామంటూ కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ వెల్లడి, రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో నూతన కమిషనర్ నియమిస్తున్నట్లు ప్రకటించిన ఆర్డీఓ వడాల రాములు, ప్రతి ఒక్కరూ ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలంటూ పిలుపు. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.